ఆయోగు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలకు 24,000 కోట్ల రూపాయలు ఇవ్వమని ప్రతిపాదిస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదు. ఇంకా నీతి ఆయోగ్కు ఏం విలువ ఉన్నది? నీతి ఆయోగ్ రికమెండేషన్స్కి ఏం విలువ ఉన్నది? ఇదంతా శుద్ధ దండ గాని ముఖ్యమంత్రి గారు నిన్న స్పష్టమైన విషయాన్ని చెప్పారు. అంటే నీతి ఆయోగ్ యొక్క నిర్ణయాలకు, నీతి ఆయోగ్ రికమెండేషన్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, బేఖతారు చేసింది. నీతి ఆయోగ్ ప్రశంసించింది, అద్భుతంగా మిషన్ భగీరథ కార్యక్రమం తెలంగాణలో జరుగుతుందని, మిషన్ కాకతీయ అనే ఒక అద్భుతమైన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాల్సిందిగా చెప్తే లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. మరి మీ ప్రాతిపదిక ఏంది, మీకున్న గౌరవం ఏంది అని ముఖ్యమంత్రి గారు సూటిగా మాట్లాడితే నీతి ఆయోగ్ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది నీతి ఆయోగ్ ప్రకటన. అర్ధసత్యాలు, సత్యదూరమైనటువంటి విషయాలు పూర్తిగా విషయాన్ని పక్కదోబట్టించే విధంగా రాజకీయంగా ఈ యొక్క ప్రకటన ఉన్నది. ఇట్లా ఒక్కటన్నా ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రశ్నలకు సూటి సమాధానం ఉందా? ఒక్కటి ఉందా అని నేను అడుగుతున్నా. ఇందులో వారు ఏమంటున్నారంటే, మిషన్ భగీరథ కింద కేంద్ర ప్రభుత్వం 3,982 కోట్లు జలజీవన్ మిషన్ కింద తెలంగాణకు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే వాడుకున్నది అనే ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని దీంట్లో ప్రస్తావించారు. విషయం ఏంది, యాక్చువల్గా 3,982 కోట్లు మీరు కేటాయించారు, దాన్ని విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి 10ల సార్లు కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకున్న నిధులు విడుదల చేయంది కేంద్ర ప్రభుత్వం. మీరు నీతి ఆయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి రాష్ట్రాల హక్కులను కాపాడాలి. బేసిక్ అసలు మీ యొక్క నీతి ఆయోగ్ ఏర్పాటులోనే ఏముంది? టీమ్ ఇండియా, సహకార సమాఖ్య స్ఫూర్తి. ఏది స్ఫూర్తి మరి? ఇవాళ 3,982 కోట్లు ఇచ్చిన రాష్ట్రం ఏదో తీసుకోలేదన్నట్టుగా నీతి ఆయోగ్ యొక్క ప్రకటన ఉంది. నీతి ఆయోగ్ ఇవాళ ఏం చేస్తుంది? నేను అడుగుతున్న ఈ 3,982 కోట్లలో రాష్ట్రం ఏదో తీసుకోలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఈ లెటర్లు కూడా మీ ముందు పెట్టదలుచుకున్నా. ఇది గౌరవ మంత్రివర్యులు ఎర్రబల్లి దయాకర్ రావు గారు 26/9/2019 నాడు కేంద్ర ప్రభుత్వానికి మాకు వెంటనే నిధులు విడుదల చేయండి, జల్ జీవన్ మిషన్ కింద మేము మిషన్ భగీరథ కార్యక్రమం మీద డబ్బులు ఖర్చు పెట్టినాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం, మా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వండి అని ఎర్రబల్లి దయాకర్ రావు గారు రాసినటువంటి ఉత్తరం. స్మితా సబర్వాల్ గారు, వారు పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్కు ముఖ్య కార్యదర్శి మన రాష్ట్రంలో, వారు జల్ జీవన్ మిషన్లో మీ ఫార్మాలిటీస్ అన్ని మేము పూర్తి చేసినాం, మా రాష్ట్రానికి నిధులు విడుదల చేయండి, మా ప్లాన్ అప్రూవ్ చేయండి, ఆలస్యం అవుతుంది అని చెప్పి స్మితా సబర్వాల్ గారు మా సెకండ్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఇవ్వండి అని రాస్తే కూడా దీనికి స్పందన లేదు. స్మితా సబర్వాల్ గారు 2020 రాశారు, అయినా కూడా స్పందన లేకపోతే మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు 2020 కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఇంకో లేఖ రాశారు, జల్ జీవన్ మిషన్లో మా రాష్ట్రం యొక్క వాటా ఇవ్వండి, మా నిధులు వెంటనే విడుదల చేయండి అని చెప్పి 2020 రాస్తే దీనికి ఉలుకు పలుకు లేదు, స్పందన లేదు. తదనంతరం కూడా చాలా కరెస్పాండెన్స్ అయింది. ఈ సంవత్సరం 2022 కూడా మన ఈఎన్సీ కృపాకర్ రెడ్డి గారు మాకు మా ప్రోగ్రామ్ అంతా పూర్తయిపోయింది, మా నిధులు విడుదల చేయండి. అంటే కేంద్ర మంత్రే, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పినారు. షెకావత్ గారు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి భైరవ్ సింగ్ షెకావత్ గారు, హర్ ఘర్ కా జల్ లక్ష్యం
నూటికి 100% తెలంగాణ ప్రభుత్వం చేరుకున్నది అని స్వయంగా పార్లమెంట్ లో కేంద్ర మంత్రి గారే సమాధానం చెప్పారు. నీతి ఆయోగ్ ఏమో డబ్బులు కేటాయించడం, కేంద్ర ప్రభుత్వం ఏమో విడుదల చేయాలి అంటే ఇది పూర్తిగా పక్కదారి. అసలు విషయము ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, మీకు ఆ విలువే లేదు, ఆ మీటింగ్కు అసలు ఏం పర్పత్ ఉన్నది, ఆ మీటింగ్కి ఏం ఇంపార్టెన్స్ ఉందని అడిగితే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఇంకొక తప్పుడు ప్రకటన ఇచ్చినారు. అది ఎందుకు తప్పు అంటే బడ్జెట్లో కేటాయించారు తప్ప రాష్ట్రానికి నిధులు మీరు ఇవ్వడం లేదు. ఒకవైపు తెలంగాణ బాగా చేసింది అన్నారు మీరే, ప్రశంసలు ఇచ్చింది మీరే, పార్లమెంట్లో ప్రకటించింది మీరే, నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపించింది మీరే. నిధులు ఇవ్వని విషయం చెప్తలేదు నీతి ఆయోగ్, మేమేదో కేటాయించినాము కానీ రాష్ట్రం వాడుకోలేదు అని ఒక బదనా వేసే విధంగా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దిస్ ఇస్ లై, టోటల్లీ మిస్లీడింగ్. ఇక రెండో విషయం దీంట్లోనే ఏమంటారంటే 1195 కోట్లు పిఎంకేఎస్వై ఏఐబిపి ప్రోగ్రాం కింద తెలంగాణకు మద్దతు ఇచ్చినాం. అసలు దీనికి మిషన్ కాకతీయకి ఏమైనా సంబంధం ఉన్నది? మోకాలకు బోడగుండుకు మూడు పెట్టినట్టున్నది కథ ఇది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మిషన్ కాకతీయ పేరు మీద తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమం చేపట్టింది, అది చాలా బాగుందని నీతి ఆయోగ్ ప్రశంసిస్తూ 5,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్ ఇచ్చింది నీతి ఆయోగ్, దాన్ని కేంద్రం చెత్తబుట్టలు చేసింది, బుట్టదాఖలు చేసింది అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి వీళ్ళంటారు మేము పిఎంకేఎస్వై కింద ఇచ్చినాం. నేను అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నా, అది దేశం మొత్తము ఒక ప్రోగ్రామ్, పిఎంకేఎస్వై కింద అది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి, పడ్ రాప్ మోర్ క్రాప్ అనే పేరు మీద స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. వాట్ వెయిట్ ఈస్ కన్సర్న్ విత్ మిషన్ కాకతీయ? చెరువుల పునరుద్ధరణకు దానికి ఏం సంబంధం? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మిషన్ భగీరథకు మీరు 19,205 కోట్లు ఇవ్వన్నారు, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వన్నారు, మీ రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మాట్లాడితే వాళ్ళు ఒక అసందర్భమైనటువంటి ప్రకటన విడుదల చేశారు. ఏబీపీకి మిషన్ కాకతీయకు లింక్ లేదు, పోనీ మీరు చెప్పిన ప్రోగ్రామ్ కింద 3,982 కోట్లు ఇచ్చిండ్రా అంటే కేవలం కేటాయింపులు కాయిదాల మీద చూపినరు, నిధులు మాత్రం రాష్ట్రానికి విడుదల చేయలేదు. ఇవన్నీ మీరు వాడుకోలేదు రాష్ట్రము అన్నట్టుగా దాన్ని ఒక తప్పుదో పట్టించే విధంగా ప్రకటన విడుదల చేయడం అనేది దురదృష్టకరం. ఇది పూర్తి బాధ్యతారాహిత్యం. దీని పూర్తిగా వాస్తవాలను తప్పుదో పట్టించడమే. ఒకవైపేమో డెవల్యూషన్ పెంచినమంటారు, ఇంకొక వైపేమో సెస్సుల పేరు మీద కోత పెడతారు. నెట్ నెట్ ఏంటిదంటే పాత 32 కాదు కదా, 29.6 వస్తున్నది అంతే కదా. వాస్తవానికి నీతి ఆయోగ్ ఏం చేయాలి, ఈ ప్రకటన విడుదల చేసి ఒక రాజకీయ రంగు ఉలుముకునే బదులు మీరు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, కాగ్ చెప్పింది, మనం రాష్ట్రాలకు ఇవ్వాలి డబ్బులు, మా టీమిండియా అంటే సమాఖ్య స్ఫూర్తి అంటే న్యాయబద్ధంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా గురించి వాళ్ళు ఇప్పించాల్సి ఉండే, మాట్లాడాల్సి ఉండే, కానీ దాన్ని ఇంకా తప్పుదో పట్టించారు. ఇంకో మాట ఏమన్నారు వాళ్ళు నిన్న ఇదే స్టేట్మెంట్లో, సిఎస్ఎస్ నిధులు రెట్టింపు అయినాయి అన్నారు. సిఎస్ఎస్ నిధులు రాష్ట్రాలకు రెట్టింపు అయినాయి అన్నారు. ఇది స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా స్టేట్మెంట్. 2014-15లో నుంచి చూస్తే సిఎస్ఎస్ నిధులు 2015-16లో 6,000 కోట్లు వచ్చినాయి సిఎస్ఎస్ కింద రాష్ట్రానికి. 2016-17లో 6,695 కోట్లు. లాస్ట్ ఇయర్ 2021-22లో 5,223 కోట్లు. రెట్టింపైందా తగ్గిందా? స్టేట్మెంట్ ఏమో రెట్టింపైందని ఇచ్చింది నీతి ఆయోగ్, వాస్తవం ఏంటిది? 2016-17లో 6,695 కోట్లు సిఎస్ఎస్ కింద వస్తే లాస్ట్ ఇయర్ కేవలం 5,223 కోట్లు మాత్రమే వచ్చినాయి. అంటే నీతి ఆయోగ్ ఒక సత్యదూరమైన ప్రకటన చేసింది, మేము రెట్టింపు ఇచ్చినాము అని చెప్పింది, విచ్ ఇస్ టోటలీ రాంగ్. రెట్టింపు కాదు కదా, తగ్గుముఖం పట్టింది. సిఎస్ఎస్ నిధులు తగ్గుముఖం పట్టినాయి.